ఉత్తరాంధ్రలో ఈ నియోజకవర్గం ఒక కీలక నియోజకవర్గం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బొత్స సత్యనారాయణ కూడా ఇదే నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇప్పుడు కిమిడి నాగార్జున మళ్ళీ 2024 ఎన్నికలకు కూడా సమరం సిద్ధమయ్యారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయనకి సీటు రాకపోవడంతో కళా వెంకట్రావు, అది పెద్దన్నానైనా కళా వెంకట్రావు గారికి సీట్ ఇవ్వడం జరిగింది. అయితే 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత నుంచి కూడా కేడర్ని వెనకాతలో పెట్టుకొని ప్రస్థానం ఉన్నారు. ప్రస్థానం అంతా ఆయన ఉన్నారు. సార్, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక పెద్ద ఉద్యోగం, నెలకి ఆదాయం, వదులుకొని రాజకీయాలకు రావడానికి కారణం ఏంటండి? నేను 2015 వరకు కూడా అమెరికాలో సిలికాన్ వ్యాలీలో సిస్కో కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని. ఆ రోజున సంవత్సరానికి నాకు 1 కోటి రూపాయలు జీతం అనేది వచ్చేది. మన మాతృదేశం రావాలి, సమాజ సేవ చేయాలి అని చెప్పి నేను నా ఉద్యోగం వదులుకొని భారతదేశం రావడం అనేది జరిగింది 2015లో. 2015 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల మధ్యలోనే ఉంటూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ నాకు తోచిందంతా చేస్తూ ఉన్నాను. మరి పక్కన మీ మదర్ గారు కూడా గతంలో మినిస్టర్గా కూడా చేశారు, తర్వాత మీరు రాజకీయ ఆరోగ్యం చేశారు. బొత్స సత్యనారాయణతో కూడా మీరు ఒకే దీటుగా యూత్ అయినప్పటికీ కూడా యువత రాజకీయాల్లో ఉండే రావాలని ఒక ఆదేశాలతో మీరు బొత్స సత్యనారాయణతో కూడా పోటీ పడ్డారు, ఈసారి కూడా పోటీ పడుతున్నారు. అవునండి, నేను బొత్స సత్యనారాయణ నాకు అపోనెంట్ అయినా కానివ్వండి, నేను ఎక్కడా కూడా తగ్గలేదు. ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్లో ఒక భరోసా కానీ కల్పించామంటే వాళ్ళందరూ కూడా మనకు ఓటేస్తారని నమ్మాను నేను. ఆ సిద్ధాంతాలకు అనుగుణంగానే నేను రాజకీయాలు చేశాను తప్ప ఎదుటి ఉన్నది ఒక బొత్స సత్యనారాయణ మినిస్టరా పెద్ద కేడరా అని చెప్పి చూడలేదు. దానికి తగ్గ ప్రేమాభిమానాలు కూడా ప్రజలు నా పట్ల చూపించారు, కానీ ఆఖరి నిమిషంలో అనుకోకుండా పార్టీ నాకు టికెట్ ఇవ్వడం అనేది జరగలేదు. ఇప్పుడు మీ కుటుంబంలోని మీ పెద్దనాన్నగారికి ఈసారి సీటు ఖరారు చేశారు, మరి మీరు ఏకీభవిస్తున్నారా? నేను 2 రోజులుగా దాని పట్ల నా అసమ్మతిని తెలియజేస్తూనే ఉన్నాను. ఎందుకంటే కళా వెంకట్రావు గారు మా పెదనాన్నగారే, ఆయన ఎచ్చర్ల నియోజకవర్గంలో రాజకీయం చేసుకున్నారు. ఇక్కడ మా మదర్ ఇంతకుముందు ఎక్స్ మినిస్టర్గా చేశారు. నా మేనమామ కూడా ఇక్కడ ఎంపీగా ఎమ్మెల్యేగా ఈ కాన్స్టిట్యూన్సీలో చేశారు. నేను వచ్చి ఇక్కడ రాజకీయాలు గత 5 సంవత్సరాలుగా చేయడం అనేది జరిగింది. మరి ఆయన చేస్తే ఎచ్చర్లలో రాజకీయం చేయాలి, లేదా ఎంపీగా వెళ్ళి ఉంటే బాగుండేది. చీపురుపల్లి నియోజకవర్గానికి రావడం మాత్రం నేను నా అసమ్మతి ప్రకటిస్తూ ఉన్నాను. ఇప్పుడు చివరి నిమిషంలో మీకు అధికారుల నుంచి, అదే మీకు సంబంధించి కేడర్ నుంచి కానీ పిలుపులు రావడం జరిగిందా? హైకమాండ్ నుంచి బుజ్జగింపులు కానీ పర్వం ఆల్రెడీ ప్రారంభమైంది అనుకోవచ్చా? రేపైతే లోకేష్ గారు రమ్మన్నారండి, లోకేష్ గారు వచ్చి మాట్లాడమని చెప్పారు. కాబట్టి అక్కడికి వెళ్ళి నా భావాలు ఏంటి అనేవి ఆయనతో చెప్తాను, దాన్ని బట్టి తదుపరి చర్య ఏంటనేది చూస్తానండి. అంటే లేని పక్షాన, ఇప్పటికే కళా వెంకట్రావు గారికి ఈ నియోజకవర్గంలో సీట్ ఖరారు చేసిన పక్షాన మీరు ఇండిపెండెంట్గా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా నేను లోకేష్ గారిని కలుస్తున్నాను. లోకేష్ గారితో మాట్లాడిన తర్వాత నేను ఒక 2 రోజులు ఆలోచించి అక్కడ జరిగిన సన్నివేశాలను బట్టి నేను నా తదుపరి నిర్ణయం తీసుకుంటానండి. యువత రాజకీయాల్లోకి రావాలి అని సందేశం మీరు ఇచ్చారు, అయితే ఈ మధ్యకాలంలో కూడా యువత రాజకీయాల్లోకి రావద్దు అని కూడా సందేశం కూడా ఇచ్చారు, కారణాలు ఏంటి? మొన్ననే ఆ విషయం చెప్పడం అనేది జరిగిందండి. యువత రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఈ సమాజానికి ఏదైనా మంచి చేయాలని చెప్పి మనం వస్తూ ఉంటాం, సమాజానికి ఏ రకమైన అభివృద్ధి ఉండాలి అని చెప్పి మనం వస్తూ ఉంటాం, ఏ రకమైన సంక్షేమం చేస్తే ప్రజలందరూ బాగుంటారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, ఆ ఆలోచనలకు తగ్గ అభివృద్ధి ఏ రకంగా చేయాలని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం. వీటి కోసం మన వ్యాపారాలు వదులుకుంటాం, మన ఉద్యోగాలు వదులుకుంటాం, అన్నీ చేస్తూ ఉంటాం. కానీ చివరికి వచ్చేసరికి వేరే ఫ్యాక్టర్స్ మీద యువతని పక్కన పెడుతూ ఉంటారు. కాబట్టి ఈ సందర్భంగా నేను యువతందరికీ కూడా తెలియజేసేది ఏంటి అంటే, రాజకీయాల్లోకి మీరంతా వచ్చే ముందు కూడా ఇవన్నీ ఆలోచించుకోండి అని తెలియజేస్తున్నాను. చివరి నిమిషం వరకు మీకు టికెట్ ఇస్తారు ఫైనల్ లిస్ట్లోనూ ఒక ఆశ ఉండేది, అయితే చివరి నిమిషంలో ఇవ్వకపోవడంతో అటు కార్యకర్తల్లో కూడా చాలా ఆవేదనలు వ్యక్తం చేశారు. సో ఇప్పటికైనా సరే మళ్ళీ సీటు మార్చే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారా? ఖచ్చితంగానండి, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి చీపురుపల్లి నియోజకవర్గం యొక్క రాజకీయం ఏంటి అనేది తెలియజేస్తాం, ఎవరు బెటర్ క్యాండిడేట్ అనేది తెలియజేస్తాం. ఖచ్చితంగా ఈ టికెట్ గురించి పునర్పరిశీలన చేయమని కూడా మేము తెలియజేస్తాం. పునర్పరిశీలన జరిగి టికెట్ మాకే వస్తుందని మేము నమ్ముతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి ఇదే స్థానానికి ఎంపీగా క్యాండిడేట్ ఇక్కడే ఉన్నారు, అదేవిధంగా మినిస్టర్ బొత్స సత్యనారాయణ, జిల్లా చైర్మన్ చిన్నశ్రీని కూడా ఇది. ఇంత హేమహామీల మధ్య ఒక యువకులుగా ఉండి మీరు ఎలా తట్టుకోగలిగారు వాళ్ళని? ప్రజల బలంతో అండి, ప్రజల అండదండలతో. నా వెనకాతల యువతంతా కూడా నడిచారు, నాకు ధైర్యాన్ని ఇచ్చారు, నాకు స్ఫూర్తినిచ్చారు. వీళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక మినిస్టర్ ఉన్న నియోజకవర్గంలోంచే ఎవరు రాజకీయాలు చేయకుండా ఇంట్లో కూర్చుంటారు. ఒక మినిస్టరు, ఒక ఎంపీ, ఒక జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉన్న నేను 4 సంవత్సరాల 11 నెలలు నిర్విరామంగా రాజకీయం చేయగలిగానంటే
దానికి నా వెనకాతలున్న యువత అందరూ కారణమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అరే ఇప్పుడు పరిస్థితుల పార్టీలో ఉండి కూడా ఎలాంటి ఈ 4 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఏమండి, ఈ 4 సంవత్సరాలు 11 నెలలుగా కూడా నిర్విరామంగా నేను పనిచేయడం అనేది జరిగింది. అది ఎందుకు చెప్తా ఉన్నానంటే, 3 పెద్ద నాయకులు ఉండేసరికి వాళ్ళకి ఖచ్చితంగా పట్టు అనేది ఎక్కువ ఉంటుంది. నేను ఎప్పుడూ కూడా చీపురుపల్లిలోనే ఉంటూ ఒక ఆదివారం అనేది లేకుండా, శనివారం అనేది లేకుండా, హాలిడే అనేది లేకుండా ఎప్పుడూ కూడా మా క్యాడర్కి, కార్యకర్తలందరికీ కూడా దగ్గరగా ఉంటూ వాళ్ళకి ఏమైనా సమస్య వచ్చిందంటే దాన్ని పరిష్కరిస్తూ వాళ్ళకి భరోసా ఇస్తూ నేను ఇక్కడ ఉండడం అనేది జరిగిందండి. మీ కుటుంబంలో కూడా ఎందుకు డ్రాబ్యాక్ అవ్వు, పెద్దనాన్నతో ఎందుకు సమస్యలు వదిలే అని చెప్పడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా, లేకపోతే ఇండిపెండెంట్గా వెళ్ళు గొడవలకు తావదీయొద్దని చెప్పడం జరిగిందా? ఆ విషయం మరి నేను ప్రస్ముఖంగా మాట్లాడదలుచుకోలేదండి. ఎందుకంటే నేను మాట్లాడదలుచుకోలేదు అంటే నా ఆన్సర్ ఏంటి అనేది మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. చూస్తే కనుక 2024 ఎన్నికలకు అటు పెద్దనాన్నగారికి సీటు ఖరారైనతో అవడంతో పాటు నేను కూడా ఆల్రెడీ హైకమాండ్ నుంచి ఆల్రెడీ నాకు ఆదేశాలు రావడం జరిగింది. అయితే త్వరలోనే నారా లొకేషన్ కూడా కలవడం జరుగుతుంది. అక్కడ నుంచి వచ్చిన తర్వాత నా నిర్ణయం ప్రకటిస్తానని చెప్తున్నారు. ఒకవేళ సీటు మారుస్తారని నమ్మకం అయితే నాకుంది. లేని పక్షాన్ని ఇండిపెండెంట్గా వెళ్తాను, వెళ్ళి ఇక్కడ యమహైమీలతో తలపడడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి అయితే మాత్రం కిమిడి నాగార్జున చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజేష్తో ఆనంద్, ఏబీపీ దేశం.